నమస్కారం. ఏసీన్ వార్తలకు స్వాగతం. ముందుగా ఏసీన్ ప్రేక్షకులకు రంజాన్ శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్య అంశాలు. ఘనంగా ఈద్ ఉల్ ఫీతర్. ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు, పవిత్ర ఖురాన్ను వినిపించిన ఇమామ్లు. ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు శుభాకాంక్షల వెల్లువ. తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, పండగలు సంస్కృతి ఐక్యతకు ప్రతీకలన్న మంత్రి. బదిలీలో అన్యాయంపై ఆందోళనకు దిగిన రిమ్స్ నర్సులు. ఏళ్లుగా కుటుంబాలకు దూరంగా ఉంటున్నామని ఆవేదన. దరఖాస్తు పెట్టుకున్నా కనీసం ఒక్కరికి కూడా బదిలీ కాలేదని వెల్లడి. ముస్లిం సోదరులు పవిత్ర ఈదుల్ ఫితర్ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ పట్టణంలోని ఈద్గా మైదానానికి చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సామూహిక ప్రార్థనల అనంతరం రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న ముస్లిం సోదరులను ఆప్యాయతతో ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని మతాలకు రాష్ట్రంలో సమాన ప్రాధాన్యత లభిస్తోందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ పర్వదిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం రాత్రి నెలవంక కనబడడంతో జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది. శనివారం జిల్లాలోని అన్ని ఈద్గాలు, మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఈద్గా మైదానానికి ముస్లింలు పెద్ద ఎత్తున తరలివచ్చి సాంప్రదాయ పద్ధతిలో నమాజ్ చేశారు. ఈ సందర్భంగా మత పెద్ద రంజాన్ సందేశాన్ని వినిపించారు. అనంతరం ముస్లిం సోదరులు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఈద్గా ప్రాంతం మొత్తం కోలాహలంగా మారింది. రంజాన్ పండుగను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఈద్గా మైదానం వద్దకు మంత్రి జోగురామన్నతో పాటు వివిధ పార్టీ నాయకులు అక్కడికి చేరుకుని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. Thank you.
ఈ సందర్భంగా మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం సోదరులందరూ ఆనందోత్సాహాల మధ్య రంజాన్ వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. కులమతాలకు అతీతంగా అందరూ పండుగలను జరుపుకోవడం మన సాంప్రదాయమన్నారు. ముస్లింల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ ముస్లింల అభివృద్ధికి వేల కోట్ల బడ్జెట్ను కేటాయించి వారి సంక్షేమం కోసం పాటుపడుతున్నారని చెప్పారు. అన్ని మతాల ప్రజలు కలిసికట్టుగా బంగారు తెలంగాణకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు. ముసల్మాన్ భయంకు బుజుర్గంకు సారి హిందుస్థానమే ముసల్మాన్ భయంకు పైలే రంజాన్ ముబారక్బాద్ దేతాం. ఈద్ ఉల్ ఫితర్ కా ముబారక్బాద్ దేతే హుయే ఆజ్ జో ఆదిలాబాద్ కే జిల్లా కే అందర్ జిల్లా హెడ్ క్వార్టర్ మే జో బడి పైమాన్ సే ఆజ్ జో రంజాన్ ఈద్ హో రహా హై. ఇస్ ఈద్ మే హమారే పూరే తెలంగాణ రాష్ట్ర సమితి కే ఫ్యామిలీ మెంబర్స్ కే సాత్ సాత్ ముసల్మాన్ భయంకు ముబారక్బాద్ దేనే కే లియే ఈద్గా కే పాస్ ఆయే సో హమారే పూరా నేతా లోగోంకు క్యూ బోలే తో ఆజ్ యే హిందుస్థాన్ మే జో ముసల్మాన్ భయం కా ఏ ముకద్దస్ మహీనా హై ఏ 30 దిన్ రోజా కర్కే ఉపవాస రహికే ఏ బహుత్ పవిత్ర మహీనా హై పవిత్ర కే దిన్ మే రంజాన్ ఈద్ కే అవసర్ పర్ ఐసీ హమేషా కే లియే జో హిందుస్థాన్ మే ఉందో జో తెలంగాణ కే రాజ్య మే ఉందో అభి కేసీఆర్ సాహబ్ నే హర్ టైమ్ హర్ జగా పే హిందూ ముసల్మాన్ సిక్ ఈసాయి సబ్ మిల్కే రహేంగే ఇస్కా తెలంగాణ కా రాజ్యో నయా రాజ్య బనా చార్ సాల్ పూరా హో గయా ఐసా సబ్ అపన్ మిల్కే అగర్ రహే తో ఔర్ అప్నా రాజ్య కు ఆగే లే జానే కే లియే పూరా ముసల్మాన్ అభీ తక్ బహుత్ పీచే హై యే ముసల్మానో కే లియే ఐసా ఈద్ కే దిన్ ఐసా హమారా ముఖ్యమంత్రి సాహబ్ నే కహతా హై హమేషా అపన్ ఐసా ఈద్ కే దిన్ ఐసా కైసా హిందూ ముసల్మాన్ సిక్ ఈసాయి ఏక్ కు ఏక్ ఏక్ కే ఏక్ ఈద్ కే దిన్ జాకే హిందూ కా ఈద్ కే దిన్ ముసల్మాన్ ఆతే హై ఔర్ సిక్ ఈసాయి కే లోగ్ కే దిన్ అపన్ జాతే సబ్ లోగ్ ఐసి హమేషా రహేంగే ఐసా అమన్ సే శాంతి సే ఐసా అగ్లా దినో మే భీ ఐసా సబ్ మిల్కే రహేంగే బోల్కే. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా మసీదులు, ఈద్గాల్లో భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలో పాల్గొన్నారు. స్థానిక నాయకులు, ప్రముఖులు ఈద్గా మైదానానికి చేరుకుని మైనార్టీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. దీంతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనడంతో పాటు ముస్లిం సోదరుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. అల్లా కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని పలువురు నాయకులు ఆకాంక్షించారు. ఆదిలాబాద్ పట్టణంలో ముస్లిం సోదరులు ఘనంగా ఈద్ ఉల్ ఫితర్ వేడుకలను జరుపుకున్నారు. పవిత్ర రంజాన్ మాసంలో నెల రోజుల పాటు కఠిన నియమనిష్టలతో పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఉపవాస దీక్షలను ఆచరించిన ముస్లిం సోదరులు శుక్రవారం నెలవంక కనబడడంతో శనివారం ఉదయం పట్టణంలోని ఈద్గా మైదానంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు ఈద్గా మైదానానికి చేరుకుని ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలిపారు. ఈ సందర్భంగా ఏఐసిసి సభ్యులు, మాజీ మంత్రి సి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ముస్లిం సోదరులందరికీ తమ పార్టీ తరఫున ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లా కరుణ కటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. నిరుపేద ముస్లింలు సైతం సంతోషంగా పండుగ వేడుకలను జరుపుకోవాలని సూచించారు. ఆజ్ రంజాన్ కే ఈద్ కే అవసర్ పర్ ఆదిలాబాద్ కే టౌన్ కే ఆదిలాబాద్ కాన్స్టిట్యూన్సీ కే ఆదిలాబాద్ కే డిస్ట్రిక్ట్ కే పూరే ముస్లిం భాయి కు మేరే తరఫ్ సే కాంగ్రెస్ పార్టీ తరఫ్ సే ఉన్కు ముబారక్బాద్ బోల్తా హూ క్యూంకే యే ముబారక్బాద్ హమ్ హర్ సాల్ యహాన్ కే ఈద్గాహ్ కే పాస్ ఆకే లోగోన్ కు మిల్కే ముబారక్బాద్ దేతే హై. ఆజ్ బహుత్ ఖుషీ కీ బాత్ హై ఇత్నీ హాలత్ గర్మీ కీ హాలత్ మే భీ పూరే భాయ్యా బహుత్ నిష్ఠా సే నమాజా ఆర్ రోజా రహే ఉన్కు అల్లా నే వో తక్లీఫ్ సే దూర్ కర్నే సే కుచ్ లో కుచ్ దిన్ జరా పానీ గిరే వైసా ఠండా రహే వైసా కరే అల్లా కు భీ మై ఆప్ సబ్ లోగ్ కి తరఫ్ సే ముబారక్బాద్ దేతా హూ ఔర్ ఉన్కా ఇస్తే దుఆ కర్తా హూ. యే దో బాతే బోల్తే హువే పూరే భాయ్ కు ఫిర్ ఏక్ దఫా ఆదిలాబాద్ టౌన్ కే ఆదిలాబాద్ కాన్స్టిట్యూన్సీ కే ఆదిలాబాద్ కే డిస్ట్రిక్ట్ కే ముబారక్బాద్ బోల్తే హూ సబ్కో. అటు ఏఐసీసీ సభ్యురాలు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ సుజాత మాట్లాడుతూ ప్రజలందరూ కులమతాలకు అతీతంగా అన్ని పండుగలను కలిసిమెలిసి సోదరభావంతో జరుపుకోవాలన్నారు. ముస్లిం సోదరులందరికీ ఈ సందర్భంగా పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం సోదరులకు సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి నెల రోజుల పాటు పవిత్రమైనటువంటి రంజాన్ మాసంని ఉపవాసాలు ఉండి సాయంత్రము 6-7 గంటలకు మరి వాళ్ళు రోజాని చేసుకుని మరి ఇఫ్తార్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఎంతో పవిత్రంగా నెల రోజులు చేసి ఈరోజు ముగింపుతో రంజాన్ పండుగనే జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ముస్లిం సోదరి సోదరి మనందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంది.
ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భార్గవ్ దేశపాండే మాట్లాడుతూ అల్లా దయవలన ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అల్లా ఆశీస్సులతో ఆదిలాబాద్ జిల్లా మరింత అభివృద్ధి పథంలో పయనించాలని కోరారు. ముస్లిం సోదరులందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఆదిలాబాద్ పట్టణ నియోజకవర్గ జిల్లా ముస్లిం సోదరులకు సోదరిమణులకు కాంగ్రెస్ పార్టీ తరఫున నా తరఫున అందరికీ ఈద్ ముబారక్. మరి ఎంతో పవిత్రంగా రంజాన్ నెలని ఒక నిష్ఠతోటి రోజా వండుకుంటూ వాళ్ళు భగవంతుణ్ణి ప్రార్థించుకుంటూ రంజాన్ నెల ఈరోజు ముగించి ఏదైతే ఈద్ సంబరాలు చేసుకుంటున్నారో ఈద్గా దగ్గర ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా వాళ్ళ సంబరాలలో పాల్గొనడం ఎంతో బాగుంది. మరి భగవంతుడు అందరినీ కూడా ఆదిలాబాద్ ప్రజల్ని అభివృద్ధి పదంలో నడపాలని ఈరోజు ముస్లింలు ముస్లింలతో పాటు హిందువులు కూడా భగవంతుణ్ణి ప్రార్థించి ఒకటే ఒక కోరిక, ఆదిలాబాద్ పట్టణాన్ని ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోవడానికి భగవంతుడు మన అందరినీ కూడా ఒక శక్తి ప్రసాదించాలని కోరుతా ఉన్నాం. టీడీపీ జిల్లా అధ్యక్షులు రాజిరెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో అన్ని మతాలకు కులాలకు సమాన ప్రాధాన్యత లభిస్తుందన్నారు. ప్రజలందరూ ఇదే విధంగా మత సామరస్యాన్ని పాటిస్తూ పండుగలను జరుపుకోవాలని కోరారు. ముస్లిం సోదరులందరికీ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలను తెలిపారు. రంజాన్ పండుగ మైనారిటీల పండుగ కాక ప్రజాస్వామ్య దేశంలో అన్ని కులాలు మతాలు ఏకమై మరి అన్ని పండుగలు అందరూ మత సామరస్యంతో కలిసి అందరూ చేసుకోవడం మరి మన అందరికీ ఆనందదాయకం. భారతదేశం అన్ని జాతులకు అన్ని మతాలకు నిలువైనటువంటి దేశం కాబట్టి మనం అందరము సోదర భావంతో మెలగాలని కోరుకుంటున్నాం. మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారూక్ అహ్మద్ మాట్లాడుతూ ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలను తెలియజేశారు. తెలంగాణతో పాటు ఆదిలాబాద్లో శాంతి భద్రతలు ఇదే విధంగా ఉండాలని, ప్రజలందరిపై అల్లా కరుణా కటాక్షాలు ఉండాలని ఆకాంక్షించారు. వేడుకలను ఘనంగా నిర్వహించడానికి తోడ్పడిన అధికారులకు నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అల్హమ్దుల్లా అల్లా సుబాన తాలా కా బడా ఫల్ కరమ్ హువా నబీ పాక్ సల్లల్లాహు అలైహి వసల్లం సత్కత్ఫల్ మే ఆ షరియాన ఆదిలాబాద్ కే అందర్ జోష్ వా ఖరోష్ కే సాథ్ ఈద్ ఉల్ ఫితర్ మనాయీ గయీ ఈద్గా మైదాన్ కే అందర్ ఔర్ యహాన్ పర్ ముసల్మానో కో ఏక్ దూసరే కే సాథ్ ముబారక్బాద్ దేతే హువే గలే మిల్తే హువే ఇన్కో ముబారక్బాద్ దీ గయీ ఔర్ సాథ్ హీ సాథ్ హమారే హిందూ భాయియో నే భీ ఆకర్ ఈద్గా పర్ ముసల్మానో కా ఖైర్ మక్దమ్ కియా ఔర్ ముసల్మానో కో హర్ తరీఖే సే కోఆపరేట్ కియా రంజాన్ కే మహీనే మే ఔర్ సాథ్ హీ సాథ్ యహాన్ పర్ తమామ్ సియాసీ పార్టీ కే ఖాయిదీన్ భీ ఆకర్ ముసల్మానో కో ఈద్ కీ ముబారక్బాద్ దేతే హువే ఉన్సే ఖాయిష్ కే ఇజ్హార్ కియా కే ఆదిలాబాద్ షహర్ హీ నహీ బల్కే పూరే తెలంగాణ ఔర్ హిందుస్తాన్ కే అందర్ అమన్ ఓ అమన్ ఖాయిమ్ రహనే కే లియే పీస్ఫుల్ ఖాయిమ్ రహనే కే లియే అల్లా సుబ్హానహు తఆలా సే అల్లా సుబ్హానహు తఆలా కీ బార్గాహ్ మే ఆజ్ ఈద్గా కే అందర్ దుఆయే కీ తాకే హమారే హిందుస్తాన్ కే అందర్ హిందూ ముస్లిం కీ భాయిచారా కీ ఖాయిమ్ రహే. శుక్రియా. నర్సులకు బదిలీల్లో షఫ్లింగ్ విధానాన్ని అమలు చేయాలని రిమ్స్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న నర్సులు డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం అర్ధరాత్రి నుంచి నర్సులు రిమ్స్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నారు. సాధారణ బదిలీల్లో తమకు న్యాయం చేయాలని కోరుతూ రిమ్స్లో విధులు నిర్వహిస్తున్న నర్సులు జిల్లా కేంద్రంలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి ఎదుట గత రాత్రి నుండి బైఠాయించి ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. కొన్ని సంవత్సరాలుగా సుదూర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ విధులు నిర్వహిస్తున్న దాదాపు 150 మంది నర్సులకు న్యాయం చేయాలని పట్టుబట్టారు. దీంతో రిమ్స్లో అత్యవసర సేవలు స్తంభించాయి. కాగా రాత్రి ఏఐసీసీ సభ్యురాలు కన్రత్ సుజాత దీక్ష శిబిరానికి చేరుకొని నర్సులకు మద్దతు ప్రకటించారు. అదేవిధంగా రిమ్స్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ అశోక్తో బదిలీల విషయంలో నర్సులకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించారు. ఈ సందర్భంగా సీనియర్ నర్సు మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన బదిలీలో రిమ్స్లో ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న నర్సులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. తాము బదిలీల విషయంలో హైదరాబాద్కు వెళ్లి వచ్చినప్పటికీ ఎలాంటి లాభం లేకుండా పోయిందని, అక్కడి అధికారులు తమ చేతుల్లో ఏమీ లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తమకు షఫ్లింగ్ విధానం ద్వారా బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తాము తమ కుటుంబ జీవనాన్ని చాలా కోల్పోయామని, ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం తమ డిమాండ్లను పరిశీలించాలని, లేని పక్షంలో తాము ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇక్కడ చేయడానికి మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మేము ఎట్లా చేయాలా ఏం చేయాలా, మరి పిల్లలు ఉన్నారు, మాకు పిల్లలు సంసారం భర్తలను విడిచిపెట్టి భార్యలు ఇక్కడ
భర్తలు ఇక్కడ ఉండాలంటే మరి వాళ్ళ ఉద్యోగాలు బంద్ చేసుకొని భార్యల దగ్గర ఉండాలి, వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలి. మరి చిన్న పిల్లలు వాళ్ళు 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి ఇక్కడే చేస్తున్నారు, ఇక్కడే డెలివరీ అవుతున్నారు, ఇక్కడే అన్ని విధాలు కష్టపడ్డారు. మాకు అన్ని విధాలు కూడా అన్యాయమే జరుగుతుంది. కాబట్టి మేమేందంటే మమ్మల్ని ఒక దగ్గరికి పంపించారు కాబట్టి మేము ప్రజలకు సేవలు అందియడానికి ఇక్కడికి వచ్చినాము. 2 ఇయర్సే ఉండాలి, 2 ఇయర్స్ తర్వాత మిమ్మల్ని పంపిస్తాము అనే విధానంగా మమ్మల్ని ఇక్కడ పంపించిండ్రు. కానీ 2 ఇయర్స్ కాదు, 7 ఇయర్స్ నుంచి ఉన్నాము, 5 ఇయర్స్ నుంచి ఉన్నాము. అందరం కష్టాలు పడుతున్నాము, ఇక్కడ అందరం ఇబ్బందులు పడుతున్నాము, కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఇలాంటి విషయాలు మేము రాతపూర్వకంగా కానీ ఏ రకంగానైనా మేము హెల్త్ మినిస్టర్కి ఇచ్చినాము, సీఎం గారికి ఇచ్చినాము, మన కలెక్టర్ గారికి ఇచ్చినాము, మన జోగిరామయ్య సార్ గారికి ఇచ్చాము, ప్రతి ఒక్కరికి ఇచ్చినాము. మాకు న్యాయం చేయండి సార్ అని మేము అడిగినాం. కానీ మేము వెబ్లో అప్లై చేసుకున్నాక 3 డేస్ అయినాక రిజల్ట్ వచ్చింది, ఏ ఒక్కరికి కూడా ట్రాన్స్ఫర్ కాలేదు, ఏ ఒక్కరికి కూడా కాలేదు. అలాంటప్పుడు మాకు ఎందుకు ఆన్లైన్లో అప్లై చేసుకోమని చెప్పిండ్రు. చెప్పినప్పుడు మరి కనీసం 20% అన్నా చేయాలి కదా, మరి 40% అని సీఎం గారు చెప్పినప్పుడు మరి 20% ఎందుకు మారింది, ఎట్లా మారింది? కాబట్టి మమ్మల్ని మాకు న్యాయం చేసి మా డైరెక్టర్ గారు, మా కలెక్టర్ గారు, మా జోగిరామయ్య సార్ గారు మమ్మల్ని పట్టించుకొని మమ్మల్ని మా ఇళ్లకు, మా భర్తల దగ్గరికి, మా పిల్లల దగ్గరికి, మా గృహాలకు మమ్మల్ని పంపిస్తే మేము చాలా హ్యాపీగా ఉంటాం. రైతు బీమా పథకం అమలుతో అన్నదాత సంక్షేమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేయనుందని డీడీసీ చైర్మన్ లోకభూమారెడ్డి అన్నారు. తలమడుగు మండలం భరంపూర్లో శనివారం రైతు బీమా నమోదు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. 15 నుంచి రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమంలో మరో చరిత్రాత్మక అడుగు వేయనుందని, రాష్ట్రంలోని ప్రతి రైతుకు జీవిత బీమా పథకం అమలు కానుందని డీడీసీ చైర్మన్ లోకభూమారెడ్డి తెలిపారు. తలమడుగు మండలం భరంపూర్లో శనివారం రైతు బంధు జీవిత బీమా పథకంలో రైతుల పేర్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డితో కలిసి పాల్గొన్న ఆయన రైతులకు జీవిత బీమా నమోదు ఫారాలను అందజేశారు. ఈ సందర్భంగా లోకభూమారెడ్డి మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి రైతుకు ప్రభుత్వం జీవిత బీమా చేయిస్తోందని, ఏడాదికి 2271 రూపాయల ప్రీమియాన్ని రైతు పేరిట ప్రభుత్వమే బీమా సంస్థకు చెల్లిస్తుందన్నారు. దురదృష్టవశాత్తు రైతు ఏ కారణం చేతనైనా మరణిస్తే 10 రోజుల్లో 5 లక్షల బీమా పరిహారం అందుతుందన్నారు. పంట పెట్టుబడి చెక్కులతో లక్షలాది మంది రైతులు బ్యాంకులకు తరలివచ్చినా ఎక్కడ కూడాను నగదు కొరత రానియకుండా పథకాన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందన్నారు. రైతులు బాగుపడాలి. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా 2001 నుంచి 2014 ఉద్యోగం నడిచినప్పుడు ఎక్కడైనా ఎత్తేసిన యోసం, రైతేసిన రాష్ట్రం ఏది బాగుపడదని పెద్ద మనసు సామెత చెప్తుంది. మనకు ఎద్దు ఏడవద్దు, మన తెలంగాణ రైతులు ఏడవద్దు అనే ఉద్దేశంతో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనం అందరం పోరాడి సాధించుకున్న తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి చంద్రశేఖర గారు ముఖ్యమంత్రి అయినాక ముఖ్యంగా రైతుల గురించి అనుకుంటే 1 లక్ష రూపాయల రుణమాఫీ, కొద్దిగా ఆలస్యమై 4 విడతలైనా, మరి ఇలా రైతు బాధ పథకం మొన్నటి వరకు చెక్కులు ఇవ్వడం, ఏ రైతు కూడా ఇబ్బంది కలగ కూడా బ్యాంకులలో వాళ్ళు ఇచ్చిన తారీఖులో పోయి బ్యాంకులో అయితే డబ్బులు కూడా ఇబ్బంది కలగకుండా మనం ఏదైనా క్రాప్ లోన్ తీసుకుంటే బ్యాంకులలో పడిగాపు కాస్తుంది. అటువంటి పరిస్థితి లేకుండా ఇలా రైతు బంధు పథకం ఎకరానికి 4000, మన వచ్చే దసరా దీపావళి మధ్యన ఇంకొక 4000 రెండో పథకం 8000 రూపాయల రైతు బంధు పథకం అనేది కాకుండా మనం ఏదైనా గ్రామానికి పోయితే రోడ్లు కానీ లేకపోతే మిషన్ కాకతీయ కింద చెరువుల పూడి కట్టితలు కానీ రిపేర్ చెరువులు గల్లని పూడులు కానీ కెనాల్స్ రిపేర్లు కానీ ఇరిగేషన్ పరంగా కూడా అనేకమైనటువంటి మన గవర్నమెంట్ ఇచ్చినకనే మీ భరంపూర్ మరి మీకు రావాల్సిన కోరిక మేరకు కొత్త చెరువు నిర్మాణం కూడా చేసుకున్నాం. మరి ఇటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని పోతున్నటువంటి తరంలో ఇలా ఈ రైతు బీమా అనేది 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్నటువంటి రైతులకు ఏ కారణంతో జరిపిన గతంలో ఏదైనా ఎక్సిడెంట్ అయి సరిపోతే, పాము కొడితే కానీ, లేకుంటే మిద్దె మీద పడి చచ్చిపోతే కానీ, లేకుంటే కరెంట్ శాఖతో చచ్చిపోతే ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తే ఇన్సూరెన్స్ వస్తుంది. ఇప్పుడు అది కాదు, ఏ బీమారే చచ్చిపోయినా ఎట్లా చచ్చిపోయినా ఆ రైతుకు ఈ 15 తేదీ నుంచి వర్తిస్తుంది. వచ్చే 2019 ఆగస్టు 14 తేదీ వరకు మరి ఇది వర్తిస్తుంది. నెల రోజుల పాటు కఠిన నియమాలతో ఉపవాసాలు చేపట్టిన ముస్లిం సోదరులు శనివారం ఈదుల్ ఫితర్ను ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లోని ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పలుచోట్ల సామూహిక సేమియా పంపిణీ కార్యక్రమాల్ని కూడా చేపట్టారు.
జిల్లా కేంద్రంతో పాటు అటు మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ శనివారం ఈద్ ఉల్ ఫీతర్ను ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాలు, మసీదులు ముస్లింల ప్రత్యేక ప్రార్థనలతో కోలాహలంగా మారాయి. కాగా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే తలముడుగు మండలం రుయ్యాడిలో రంజాన్ పండుగను కుల మతాలకు అతీతంగా గ్రామస్తులు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ప్రతి ఏటా రంజాన్ రోజున ఇక్కడి హసేన్ హుస్సేన్ దేవస్థాన ప్రాంగణంలో సేమియా పాయసాన్ని పంపిణీ చేస్తారు. దీనిలో భాగంగా శనివారం హసేన్ హుస్సేన్ దేవస్థానంలో పూజలు చేసి పాయసాన్ని పంపిణీ చేశారు. కుల మతాలకు అతీతంగా పండగలన్నీ ప్రజలంతా ఐకమత్యంతో జరుపుకోవాలని, అందులో భాగంగానే తమ గ్రామంలో ప్రతి ఏటా రంజాన్ రోజున పాయసం పంపిణీ చేపట్టడం జరుగుతోందని డీడీసీ చైర్మన్ లోకభూమారెడ్డి తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ సందర్భంగా మా రుయ్యాడి గ్రామంలో ఈ అసెన్ హుస్సేన్ పంజ దేవుని మందిరం ముందర మరి ప్రతి సంవత్సరం ఈ సేవ్యాల స్వీట్ అనేది గ్రామస్తులందరికీ, ఇతర గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా పెట్టే ఆచారాన్ని గత చాలా కాలం నుంచి మా గ్రామంలో కొనసాగుతున్నది. కాబట్టి ఇది ఇటు ముస్లిం అనకుండా ఒక మత సామరాస్యానికి నిదర్శనటువంటి గ్రామం. ఈ పండగ అందరం కలిసి గ్రామస్తులందరూ కూడా వయోవృద్ధులైనా యువకులైనా పిల్లలైనా స్త్రీలైనా అన్ని కులాలు అన్ని మతాల వారు కలిసి చేసుకునే పండగ. కాబట్టి మత సామరాస్యానికి ఈ రుయ్యాడి గ్రామమే నిదర్శనంగా భావిస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇదే కొనసాగింపు. రాబో దినాల్లో కూడా దీన్ని ఇళ్లవేళలా కంటిన్యూ చేస్తూ ఈ అశ్వేషన్ దేవస్థానం, పంచదేవుడి దేవస్థానాన్ని ఇంకా ప్రతి సంవత్సరం ఈ ద్వారా ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవులు. అటు ఊర్నూరు ఇంద్రవెల్లి మండల కేంద్రాల్లో రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఇమామ్లు పవిత్ర ఖురాన్ను వినిపించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్తో పాటు పలువురు నాయకులు ప్రార్థనా మందిరాల వద్ద ముస్లిం సోదరులను కలిసి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదిలా ఉంటే అటు జైనత్ మండలంలోనూ ముస్లింలు రంజాన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నెల రోజుల పాటు కఠిన నియమాలతో ఉపవాసాలు చేపట్టిన ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఉత్సాహంగా నిర్వహించారు. నిరాల గ్రామంలో దోస్తానా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేమియా పంపిణీ చేపట్టగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భార్గవ దేశపాండే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భార్గవ్ మాట్లాడుతూ అల్లా కరుణతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రంజాన్ సందర్భంగా సేమియా పంపిణీ చేపట్టిన యూత్ సభ్యులను ఆయన అభినందించారు. దోస్తానా యూత్ అసోసియేషన్ కి ఆధ్వర్యమే ఈద్ కా సెలబ్రేషన్స్ హో రహా హై, రంజాన్ కా మహీనే కా జో ఈద్ కా దిన్ హోతా హై హర్ ముసల్మాన్ కే లియే బహుత్ హి మాన్య రఖతా హై ఔర్ ఇస్ శుభ దిన్ పే मेरे तरफ से कांग्रेस पार्टी के तरफ से निराला के गांव के लोग, जैनत मंडल के मुसलमानों को और हिंदू भाइयों को ईद मुबारकबाद देते हुए अल्लाह ताला से एक ही गुजारिश है, आदिलाबाद कॉन्स्टिट्यूंसी हो या निराला गांव हो या जैनत मंडल हो, उसको तरक्की के दौर पे लेके जाएं, सबको कामयाबी दें, तरक्की दें और अल्लाह का आशीर्वाद सब पे रहे, यही गुजारिश है. కాగా అటు తాంసీ భీంపూర్ మండలాల్లోనూ రంజాన్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తాంసీలో సవారీ బంగ్లా కమిటీ ఆధ్వర్యంలో సేమియా పంపిణీ చేపట్టారు. మా బిడ్డ చెప్పిన తీయమని ఖయాల్.
ఉట్నూరులోని పొచ్చమ్మవాడలో నూతనంగా నిర్మించిన పొచ్చమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం ప్రధాన వేడుకలను నిర్వహించనుండగా శనివారం భారీ శోభాయాత్ర ద్వారా భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకొని భక్తి ప్రపత్తులను చాటారు. విగ్రహ ప్రతిష్టాపన వేడుకలతో ఊట్నూరులోని పోచమ్మవాడ కోలాహలంగా మారింది. 60 ఏళ్ల చరిత్ర ఉన్న పొచ్చమ్మ తల్లి ఆలయ స్థానంలో నూతన ఆలయాన్ని నిర్మించారు. కాగా ఆలయంలో అమ్మవారు పోతరాజుల విగ్రహ ప్రతిష్టాపన వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలు మంగళహారతులతో తరలివచ్చారు. పాత ఊట్నూరులోని బ్రహ్మంగారి ఆలయం నుంచి డప్పు బాజాలు పోతరాజుల నృత్యాల నడుమ మహిళలు బోనం కుండలతో తరలివచ్చారు. పోచమ్మవాడలోని అమ్మవారి ఆలయం వద్ద విగ్రహ ప్రతిష్టాపన పూజాది కార్యక్రమాలను వేద బ్రాహ్మణోత్తముల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆదివారం అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా యంత్ర ప్రతిష్ట ప్రాణప్రతిష్ట వంటి పూజాది కార్యక్రమాలను నిర్వహించి బోనాలు సమర్పించనున్నామని నిర్వాహకులు తెలిపారు. శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. 60 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పోతమ్మ తల్లి దేవాలయము పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు ఉదయము అమ్మవారి పూజలు అభిషేకాలు చేయడం జరిగింది. 11 గంటలకు వేలాది మంది మహిళలతో శోభాయాత్ర మంగళ వాయిద్యాలతో బోనాలతో పోతరాజును తీసుకొని రావడం జరిగింది. దాని తర్వాత పూజలు కార్యక్రమాలు జరిగినాయి. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రేపు కూడా పోతలింగన ప్రతిష్టాపన. రేపటి కార్యక్రమానికి గోపాలకృష్ణ మఠాధిపతి ఆదిలాబాద్ నుండి శ్రీ 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 యోగానంద సరస్వతి స్వామీజీ ఉట్నూరుకు వచ్చేసి మరి ముఖద్వారం యొక్క ప్రారంభోత్సవము మరియు పునఃప్రతిష్టాపన చేయడానికి పోతలింగనాయకు విగ్రహ ప్రతిష్టాపన చేయడానికి యంత్ర ప్రతిష్ట చేయడానికి వారు విచ్చేస్తున్నారు. దానికి కూడా భక్తులందరూ వేలాదిగా తరలి రావాలని, రేపటి అన్నదాన కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని మేము కోరుతున్నాము. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన పలువురు బాలికలు కిక్ బాక్సింగ్లో జాతీయ స్థాయిలో జిల్లా ఖ్యాతిని చాటి ఆదిలాబాద్ జిల్లాకే గర్వకారణంగా నిలిచారు. శనివారం జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆ క్రీడాకారులను ఘనంగా స్వాగతించి సత్కరించారు. ఆదిలాబాద్కు చెందిన పలువురు విద్యార్థులు జాతీయ స్థాయిలో వివిధ క్రీడా పోటీల్లో సత్తా చాటుతున్నారు. తాజాగా పట్టణంలోని గౌతమ్ మోడల్ స్కూల్కు చెందిన బాలికలు కిక్ బాక్సింగ్లో సిల్వర్ మెడల్ను సాధించి ఆదిలాబాద్ కీర్తి పతాకాన్ని జాతీయ స్థాయిలో ఎగురవేశారు. ఈ సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్కు చేరుకున్న క్రీడాకారులకు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు బ్యాండ్ మేళాలతో ఘనస్వాగతం పలికి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. హిమాచల్ ప్రదేశ్లోని సలోని పట్టణంలో జరిగిన పోటీల్లో గౌతమ్ మోడల్ స్కూల్కు చెందిన 10 మంది విద్యార్థులు పాల్గొనగా అందులో వివిధ విభాగాల్లో 9వ తరగతి చదువుతున్న వైష్ణవితో పాటు రోహితిక, శ్రేయలకు మెడల్స్ దక్కడం గమనార్హం. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా వైష్ణవి మాట్లాడుతూ కిక్ బాక్సింగ్లో జాతీయ స్థాయిలో రాణించడం చాలా ఆనందంగా ఉందని, దీనికి ప్రధాన కారణం తల్లిదండ్రులతో పాటు ప్రధాన ఉపాధ్యాయులు, కోచ్లు అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను కైవసం చేసుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. నా పేరు వైష్ణవి. నేను కిక్ బాక్సింగ్ నేషనల్ లెవెల్ షిమ్లాకి వెళ్ళాను. దాంట్లో కిక్ లైట్ అనే కేటగిరీలో బ్రాంజ్ మెడల్ వచ్చింది నాకు. ఐ ఫెల్ట్ హ్యాపీ వెన్ ఐ అచీవ్డ్ మై మెడల్. బట్ దట్ ఇన్ ఢిల్లీ ఐ గాట్ గోల్డ్ మెడల్ 2017. మా కోచ్ మాకు చాలా మోటివేట్ చేసిండు, చాలా ప్రాక్టీస్ చేయించిండు. అండ్ మా ప్రిన్సిపల్ సార్ కూడా చాలా మోటివేట్ చేశారు. ఓన్లీ కరాటే అనే కాదు, చాలా గేమ్స్లో నేషనల్స్ వెళ్ళాను. అంతా మా కోచ్ ఇంకా ప్రిన్సిపల్ సార్ వాళ్ళ మోటివేషన్ వల్లనే ఇంత అయ్యాను. అండ్ మై పేరెంట్స్ ఆల్సో మోటివేటెడ్ మీ మచ్. హాకీ నేషనల్ వెళ్ళిన హర్యానా రోహ్తక్. హాకీ, కబడ్డీ, ఖోఖో, టేబుల్ టెన్నిస్, కరాటే, కిక్ బాక్సింగ్, స్విమ్మింగ్. ప్లేయర్ కావాలని ఉంది అండ్ ఐపీఎస్ కావాలని.
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలకు రాష్ట్రంతో పాటు జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించడమే లక్ష్యంగా కేసీఆర్ సేవాదళం పనిచేస్తోందని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకట్రామరెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ గెస్ట్ హౌజ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా సైకిల్ ర్యాలీ ముగించుకొని షైన్ బే గారు ఆదిలాబాద్ చేరుకున్నారు. కేసీఆర్ సేవాదళం తరపు నుంచి కేసీఆర్ సేవాదళం కేసీఆర్ గారు ఏవైతే పథకాలు ప్రవేశపెట్టారో అవన్నీ దేశం మొత్తం ప్రచారం చేసి ఫెడరల్ ఫండ్ గురించి కూడా మొత్తం ప్రచారం చేసి షైన్ బే గారు 2 మంత్స్ పైన తిరిగి దేశవ్యాప్తం మొత్తం తిరిగి అందరు మినిస్టర్లని ప్రతి స్టేట్ ముఖ్యమంత్రిని ప్రతి వాళ్ళని కలిసి నిన్న ఆదిలాబాద్ చేరుకున్నారు. దీనికి కేసీఆర్ సేవాదళం తరపు నుంచి రేపు 17/6/2018 ఇది మన ఫారెస్ట్ గెస్ట్ హౌస్ నుంచి షైన్ బైకి ఘనస్వాతం పలకడానికి మా కేసీఆర్ సేవాదళం రాష్ట్ర అధ్యక్షుడు అమీర్భాయ్ హైదరాబాద్ నుంచి రేపు పొద్దున రావడం జరుగుతుంది. కేసీఆర్ సేవాదళం కార్యకర్తలు నాయకులు అందరూ రావడం రేపు జరుగుతుంది. జోగురామన్న మంత్రి గారు ఆదిలాబాద్ ఫారెస్ట్ మంత్రి గారు జోగురామన్న గారు కూడా రేపు ముఖ్య అతిథిగా మా ప్రోగ్రామ్ వచ్చేస్తున్నారు. ఆదిలాబాద్ టీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ సేవాదళం నాయకులు అందరూ ఈ ప్రోగ్రామ్కి హాజరు కానున్నారు. కార్యకర్తలకు నాయకులకు అందరికీ రేపు ఈ ప్రోగ్రామ్కి హాజరు కావాలని కోరుతున్నాను. కేసీఆర్ సేవాదళం తరఫు నుంచి మా రాష్ట్ర అధ్యక్షుడి తరఫు నుంచి కోరుతున్నాను. రాజపుతుల ఆరాధ్య దైవం మహారాణా ప్రతాప్ సింగ్ జయంతి వేడుకలను ఈ నెల 17వ తేదీన జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించనున్నట్లు బొందిలి రాజపుత్ సంఘం జిల్లా అధ్యక్షులు స్వదీప్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వేడుకల ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు. बुंदेली राजपूत समाज आदिलाबाद की ओर से सबको सूचित किया जा रहा है. महाराणा प्रताप जी की जयंती 478वीं जयंती आदिलाबाद शहर में 17 जून 2018 रविवार के दिन मनाई जा रही है, जो कि श्री गोपालकृष्ण मठ से सुबह 8:30 बजे शोभा यात्रा निकाली जाएगी. शोभा यात्रा के बाद महाराणा प्रताप भवन बालाजी नगर में भव्य सभा आयोजित की गई. सभी राजपूत भाई बहनों से विनंती है कि आप सह परिवार आकर इस सभा और शोभा यात्रा को सफल बनाए. ये राजपूतों के शान के लिए रखी गई है. अपने राजपूताने को आज हर एक राजपूत की ज़रूरत है. ये सभा सफल करो और समाज की एकता और दृढ़ता का प्रतीक बनो. जय भवानी, जय श्री राम. జిల్లాలో రైతులు అమ్ముకున్న పంటలకు ఇప్పటి వరకు ప్రభుత్వాలు డబ్బులు చెల్లించకపోవడం శోచనీయమని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గిమ్మ సంతోష్రావు విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన రైతు సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం అందజేయనున్నట్లు తెలిపారు. నిత్యం మాది భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం రైతు బాంధవ ప్రభుత్వం అని చెప్తా ఉంది. రోజు మన పత్రికల్లో టీవీలో చూస్తా ఉన్నాం. ఇవాళ శనగ రైతులు ఈ ప్రాంతంలో శనగలు అమ్ముకుని దాదాపు 3-3.5 నెలలు కావస్తున్నా నేటి వరకు రైతు అకౌంట్ లో 1 రూపాయి జమ అయినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి ఆనాడు మార్కెటింగ్ శాఖ మంత్రులు పెద్ద హరీష్ రావు గారు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది, రైతు అమ్ముకున్న పంటకు ఆన్లైన్ లో 24 గంటల్లో కాకపోతే 48 గంటల్లో మేము పేమెంట్ చేస్తాం, రైతు ఖాతాలో నేరుగా జమ చేస్తామని ఎన్నో సందర్భాల్లో ఎన్నో సభల్లో చెప్పినటువంటి మంత్రివర్యులు మరి ఇవాళ నేటి వరకు దాదాపు 3.5 మాసాలైనా శనగ రైతులకు ఎందుకు డబ్బులు జమ చేయలేదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నాం. 18వ తేదీనాడు సోమవారం రోజున శనగ రైతులందరూ కలెక్టరేట్ వద్దకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గౌరవనీయ గారు ఏఐసిసి సభ్యులు గన్నస్ గారి ఆధ్వర్యంలో మరి కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చి మరి తదుపరి కార్యాచరణని రూపొందించుకుంటామని చెప్పి రైతులకు డబ్బులు జమ అయ్యే వరకు వారి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవి ఈనాటి వార్తలు.
ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఘనంగా ఈద్ ఉల్ ఫీతర్. ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు, పవిత్ర ఖురాన్ను వినిపించిన ఇమామ్లు. ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు శుభాకాంక్షల వెల్లువ. తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, పండగలు సంస్కృతి ఐక్యతకు ప్రతీకలన్న మంత్రి. బదిలీలో అన్యాయంపై ఆందోళనకు దిగిన రిమ్స్ నర్సులు. ఏళ్లుగా కుటుంబాలకు దూరంగా ఉంటున్నామని ఆవేదన. దరఖాస్తు పెట్టుకున్నా కనీసం ఒక్కరికి కూడా బదిలీ కాలేదని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసీన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.